పట్టణంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పోలీసులందరూ ర్యాలీగా బయలుదేరి అమర పోలీసుల వీరత్యాగాన్ని స్మరించుకుని వారి కుటుంబాలకు సానుభూతిని సహకారాన్ని ప్రకటించాలని వారికి ఘనమైన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ శ్రీనివాసులు మాట్లాడుతూ అమరవీరుల వారోత్సవాలను డిఎస్పీ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని 1959 అక్టోబర్ 21 విపరీతమైన చలి ఆ ప్రాంతం భారత్ చైనా సరిహద్దున లడక్లోని అక్సాయి చిన్ ఆ ప్రాంతం సముద్ర మట్టానికి 16,000 అడుగుల ఎత్తున రక్తం గడ్డకట్టే మంచు పర్వతాల మధ్యన ఉంటుందని అక్కడ కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం సిఆర్పిఎఫ్ సరిహద్దు రక్షణలో డిఎస్పీ కరమ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్కు చెందిన 21 మంది సభ్యుల బృందం విధులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా చైనాకు చెందిన సైనికులు భారీ సంఖ్యలో మన దేశ సరిహద్దులోకి చొచ్చుకొచ్చారు. వారిని మన సైన్యం సాహసోపేతంగా ధైర్యంతో ఎదిరించి చివరి రక్తం బొట్టు వరకు పోరాడారు. చైనా సైనికులకు తమ తుపాకుల గుళ్ళ రుచి చూపించారు. కానీ చివరకు మన సైన్యం 21 మందిలో 10 మంది భారతమాత రక్షణలో తమ అసువులు బాశారు. పోలీస్ ఉన్నత అధికారులు 1960 జనవరి 9 సమావేశమై సంఘటన జరిగిన అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల సంస్మరణ దినంగా పాటించాలని తీర్మానించారు. ఆనాటి నుంచి నేటి వరకు దేశవ్యాప్తంగా అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్నారు. అమరవీరుల పోలీసుల వీరత్యాగాన్ని స్మరించుకొని వారి కుటుంబాలకు సానుభూతిని సహకారాన్ని ప్రకటించి వారికి ఘనమైన నివాళులర్పిస్తున్నామన్నారు. పోలీస్ విధి నిర్వహణ చాలా శ్రమతో కూడుకున్నదని దండెత్తి వచ్చిన శత్రువుల నుంచి వారి సైనిక జవానులు అయితే అంతర్గత శత్రువుల నుంచి ప్రజలను కాపాడి భద్రతకు భరోసా ఇచ్చేది, సామాజిక ఆస్తులను సంరక్షించేది, శాంతి భద్రతలను అదుపులో పెట్టడం, నేరగాళ్లను నియంత్రించడం పోలీసుల కర్తవ్యం. అంతర్గత భద్రతను కాపాడే పనిలో పోలీసులు ప్రాణాల సైతం అర్పిస్తున్న పోలీస్ అమరవీరులకు సంఘీభావంగా ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. సంఘం రక్షణ కోసం నిదురించని నయనం ప్రాణం అర్పిస్తున్న పోరాడే హృదయం సంఘం రక్షణ కోసం నిదురించని నయనం ప్రాణం అర్పిస్తున్న పోరాడే హృదయం అనుక్షణం కాపాడే క్రమశిక్షణ ఉద్యోగం హక్కుల వంకెన మీద నడయాడే యాగం జయ హో జయ 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 హో వంటూ లేనిది ఏకైక కొలువు నీది విసుగంటూ రానిది బాధ్యతల బరువు నీది సెలవంటూ లేనిది ఏకైక కొలువు నీది విసుగంటూ రానిది బాధ్యతల బరువు నీది కాకి డ్రెస్సు వేసావా అగ్ని జ్వాలవే నీవు ఇంతడుగు పెట్టావా మమతల నిలవే నీవు వలగా అనిపించే చలతారువు నీవు శిలగా కనిపించే చెలయేరువు నీవు జయ హో జయ 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 హో సంఘం రక్షణ కోసం నిదురించని నయనం ప్రాణం అర్పిస్తున్న పోరాడే హృదయం
అంతా కరుణతో కదలాడే కడలి నీవు. ఈరోజు ఒక ర్యాలీగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పట్టణంలో ర్యాలీ చేయడం జరిగింది. ఇక్కడ వన్ టౌన్కి వచ్చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు నివాళులు అర్పించినాము. ఈ కార్యక్రమానికి నంద్యాల సభ్యుల్లో ఉన్నటువంటి సిఐలు ఎస్ఐలు స్టాఫ్ అందరం కలిసి రావడం జరిగింది, నివాళులు అర్పించడం జరిగింది. దీనికి ప్రాముఖ్యత ఏమిటంటే 1959లో ఈ చైనీస్కి మన ఇండియన్ పోలీస్కి వార్ జరిగింది. 59 21 అక్టోబర్లో ఈ వార్ జరిగిన తర్వాత 10 మంది చనిపోవడం జరిగింది, 7 మంది ఇంజ్యూర్డ్ కావడం జరిగింది. ఈ చనిపోయిన 10 మందిని చైనీస్ వాళ్ళు తీసుకుపోయి ఆ బాడీని మళ్ళీ 10 డేస్ తర్వాత మళ్ళీ అప్పగించడం జరిగింది. మనకి ఆ అప్పగించినప్పుడు మొత్తం ఇండియన్ పోలీస్ మొత్తము వాళ్ళ సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆ రోజు జరుపుకోవడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము చనిపోయిన వాళ్ళ వారిని గుర్తు చేసుకుంటూ ఈ 21 అక్టోబర్న ఈ విధంగా పోలీసు వారందరము వాళ్ళని స్మరించుకుంటూ ఈరోజు వాళ్ళ జ్ఞాపకార్థము పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఆ దినం సందర్భంగానే ఈరోజు కూడా మనం నంద్యాల సభ్యంలో ఈ సంస్మరణ అమర దినోత్సవం సంస్మరణ సభ జరగడం జరిగింది.